ప్రపంచవ్యాప్తంగా విదేశీ మద్యం కలకలం రేపుతోంది. చెన్నైతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని డ్యూటీ ఫ్రీ షాప్లో అక్రమంగా మద్యం కొనుగోలు చేసి బాటిళ్లపై ఫారెన్ లిక్కర్ ముద్ర వేయించుకుని బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. డ్యూటీ ఫ్రీ షాప్లో పనిచేసే వ్యక్తి గతంలో పనిచేసిన వ్యక్తులతో ముఠాగా ఏర్పడి ఈ దందా కొనసాగిస్తున్నారు. విదేశీ మద్యాన్ని విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందటంతో నాంపల్లిలోని ఓ ట్రావెల్ కార్యాలయంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. గ్యాంగ్ లీడర్ వెంకటేష్ ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 118 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వెంకటేష్ ఇచ్చిన సమాచారంతో ఎయిర్పోర్ట్ డ్యూటీ ఫ్రీ షాప్లో పనిచేసే హఫీజ్పేట నివాసి ఖాలిద్ ఇంటిలో సోదాలు చేశారు. అతని వద్ద విదేశీ బ్రాండ్లకు చెందిన 49 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మరొకరి వద్ద 4 బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి విలువ 18 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 19 లక్షల వరకు స్టాక్ ఉంది. అట్లాగే 2 లక్షల రూపాయల క్యాష్ కూడా. టోటల్గా కలిసి 21 లాక్స్ వరకు ఇవి. ఈరోజు ఇక్కడ నాంపల్లి స్టేషన్ ఎదురుగా ఉన్న ఒక హోటల్ ఒక ట్రావెల్ ఆఫీసులో వెంకటేష్ అనే వ్యక్తి దగ్గర కొంత క్వాంటిటీ సీజ్ చేయడం జరిగింది. ప్లస్ అతని దాని మీద ఖలీద్ అని ఇంకొక వ్యక్తి దగ్గర అతను తీసుకొస్తున్నాడని అతని దగ్గర కూడా సీజ్ చేశాము. ఇతను కొంతమేరకేమో హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ షాప్లో ఈ మలేషియా తర్వాత ఇతరత్ర వేరే కంట్రీస్కి వెళ్ళే వాళ్ళ ప్యాసింజర్స్తో తెప్పించేసి వాళ్ళ దగ్గర తీసుకుని ఆ క్వాంటిటీ ఇతను పెట్టుకుని సప్లై చేయడం. వర్త్ స్టాక్ ఉంది. దాంట్లో మీకు బ్రాండ్ వైజ్ డీటెయిల్స్ చెప్తాను, కొంచెం మేజర్ బ్రాండ్స్ చెప్తాను. రాయల్ సెల్యూట్ 32 ఇయర్స్, 2 బాటిల్స్ 1 లీటర్వి. ప్లస్ రాయల్ సెల్యూట్ సేమ్ 21 ఇయర్స్వి, 9 బాటిల్స్ 1 ఇయర్వి, 1 లీటర్వి. తర్వాత జానీ వాకర్ బ్లూ లేబుల్ 12 బాటిల్స్ 1 లీటర్వి. అట్లాగే జానీ వాకర్ బ్లాక్ లేబుల్ 33 బాటిల్స్ 1 లీటర్వి. తర్వాత జానీ వాకర్ గోల్డ్ లేబుల్ 53 బాటిల్స్ ఆఫ్ 1 లీటర్. తర్వాత గ్లెన్ మొరంగిక్ 6 బాటిల్స్ ఆఫ్ 1 లీటర్. అండ్ గ్లెన్ లెవిట్ 7 బాటిల్స్ ఆఫ్ 1 లీటర్. అండ్ షెవాస్ రీగల్ 28 బాటిల్స్ 1 లీటర్. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. 171 లీటర్స్ స్టాక్ సీజ్ చేశాము. దీంట్లో ప్రధాన సస్పెక్ట్ ఎవరైతే ఉన్నాడో వెంకటేష్, ఇతన్ని విచారించడం జరుగుతుంది. తెలంగాణ బార్ కౌన్సిల్లో